ओके माय डियर स्टूडेंट्स, ఈ రోజు మనం సెకండ్ పిఏ లో మొట్టమొదటి మాడ్యూల్ లో అంటే థర్డ్ సెమిస్టర్ లో ఫస్ట్ మాడ్యూల్ లో ఉన్నటువంటి స్కూల్ అర్థశాస్త్రం దాని యొక్క ప్రాధాన్యత అనే విషయం మీద ఒక చిన్న క్లాస్ చెప్పుకుందాం. అంటే మీ ఫస్ట్ క్లాస్ కాబట్టి అసలు వాట్ ఇస్ మాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి? స్థూల అర్థశాస్త్రము దీన్ని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారండి? మాక్రో ఎకనామిక్స్. ఏమంటారు? మాక్రో ఎకనామిక్స్. మాక్రో ఎకనామిక్స్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ లో సూక్ష్మ అర్థశాస్త్రం గురించి నేర్చుకున్నారు. సూక్ష్మ అర్థశాస్త్రానికి స్థూల అర్థశాస్త్రానికి తేడా ఏంటి అంటే, సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ప్రతి అంశాన్ని కూడా విడివిడిగా విభజించి పరిశీలిస్తుంది. ఒక దేశం ఉంది అంటే ఆ దేశాన్ని వేరు రాష్ట్రాలుగా జిల్లాలుగా, ఆ జిల్లాలో ఎన్ని అడవులు ఉన్నాయి, ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎంత వనాలు ఉన్నాయి, ఎన్ని విడివిడిగా పరిశీలించడం, వినియోగదారులు వేరుగా, ఉత్పత్తిదారులు వేరుగా, ఆ ప్రతిదాన్ని విడివిడిగా పరిశీలించడాన్ని ఏమంటామంటే సూక్ష్మ అర్థశాస్త్రం. మరి స్థూల అర్థశాస్త్రం అంటే అంటే సెకండ్ ఇయర్ లో మీకు స్థూల అర్థశాస్త్రం ఏం చెప్తాం, వాటన్నింటినీ కలిపి చెప్పడమే స్థూల అర్థశాస్త్రం. సింపుల్ గా మీరు నేర్చుకోవాల్సింది అన్నింటినీ కలిపి చెప్పడం. దీన్ని మనం తెలుసుకునే ముందు అసలు అంటే ఒక దేశం గురించి మనం తెలుసుకోవాలి. ఒక దేశం అంటే ఏంటి? ఒక దేశం అంటే ఏంటి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి నాలుగు రంగాలు. దాన్ని మనకి మాక్రో ఎకనామిక్స్ ఎలా చెప్తా అంటే y is equal to c plus i plus g plus x. మళ్ళీ x అంటే x is equal to x minus m. ఇది స్థూల అర్థశాస్త్రంలో ప్రధానమైనది. ఇది చెప్పిన వారు ఎవరు అంటే J.M. Keynes. ఎవరి కీన్స్? జాన్ మెనార్డ్ కీన్స్. ఇతను ఏం చెప్పాడు మ్యాక్రో అంటే, ఇతని గురించి మనం ఎందుకు మ్యాక్రోకి ఇతను పేరు కూడా పెడుతున్నాం అంటే, 1930 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఒక భయంకరమైన ఆర్థిక సమస్య, ఆర్థిక మాంద్యం, దాన్ని పారద్రోడడం కోసం ఎన్నో సిద్ధాంతాలు పెడితే ప్రయోగాలు చేస్తే అందులో కీన్స్ సిద్ధాంతం నుంచి మనం ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పారద్రోడడానికి మనకి సానుకూల దృక్పథం ఏర్పడింది. అందుకే మనం దీన్నే మ్యాక్రో ఎకనామిక్స్ లో ప్రధానమైన భాగాలుగా భావిస్తాం. ఎంత సింపుల్ గా చెప్తాడంటే కీన్స్ ఇక్కడ y అంటే y ఈజ్ ఈక్వల్ టు అందరూ రాసుకోండి నోట్స్ లో, జాతి ఆధారం. అలాగే c ఈజ్ ఈక్వల్ టు వినియోగ రంగం అనుకోండి, వినియోగ రంగం, వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్. అలాగే ఐ అంటే పెట్టుబడి రంగం. జి అంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం. అలాగే ఎక్స్ అంటే విదేశీ వ్యాపారం. అంటే ఎక్స్ మైనస్ ఎం అన్నాం కదా, ఎక్స్ అంటే ఎగుమతులు, ఎం అంటే దిగుమతి. అంటే ఈ నాలుగు కలిపితే వై, ఈ వైయే జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం పెరిగితే ఆ దేశం అభివృద్ధి చెందినట్టు, ఈ జాతీయ ఆదాయం తగ్గితే ఆ దేశం అభివృద్ధి లేనట్టు. అంటే నాలుగు రంగాలుగా దేశాన్ని విభజిస్తాడు కీన్స్. వినియోగదారులు, ఉత్పత్తిదారులు లేదా పెట్టుబడిదారులు, ప్రభుత్వం, విదేశీ వ్యాపారం. ఈ నాలుగు రంగాలే వస్తువులను ఉత్పత్తి చేస్తాయి, అదేవిధంగా అంటే సప్లై చేస్తాయి, అదేవిధంగా డిమాండ్ చేస్తాయి. సప్లై డిమాండ్ బోత్ సైడ్స్ ఉంటాయి మనకు. అందుకే మళ్ళీ కీన్స్ ఏం చేస్తాడంటే మ్యాక్రో ఎకనామిక్స్లో దీన్ని ఈ నాలుగు రంగాల నుంచి వచ్చే సప్లై అంటే వస్తువుల్ని ఉత్పత్తి చేస్తారు కదా, వినియోగదారులు వినియోగ వస్తువులు సప్లై చేస్తారు, ఉత్పత్తిదారులు ఉత్పాదక వస్తువులు ఉత్పత్తి చేస్తారు, అలాగే గవర్నమెంట్ కూడా ఈ రెండు వస్తువులను కొని ప్రజలకు సప్లై చేస్తుంది, అలాగే విదేశీ వ్యాపారం చేయడం ఎక్స్పోర్ట్ చేయడం
మనం వస్తువుల్ని పంపిస్తూ ఉంటాం, అదే విధంగా ఆ దేశాల నుంచి వస్తువుల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అంటే ఈ నాలుగు రంగాలు ఏం చేస్తాయి? రెండు రకాల పనులు చేస్తుంటాయి. ఒకటి సప్లై చేస్తాయి, ఒకటి డిమాండ్ చేస్తాయి. ఈ నాలుగు అంటే మామూలుగా మీరు ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏం నేర్చుకున్నారు? డిమాండ్ అంటే ఏంటి? ఇండివిజువల్ డిమాండ్ అక్కడ వినియోగదారు డిమాండ్ ఒకటి నేర్చుకున్నారు. అదేవిధంగా ఉత్పత్తిదారులు ఎంత సప్లై చేస్తారని మాత్రమే నేర్చుకున్నారు. ఇక్కడ అలా కాదు. ఈ నాలుగు రంగాల నుంచి ఎంత సప్లై జరుగుతుంది, ఈ నాలుగు రంగాల నుంచి ఎంత డిమాండ్ వస్తుంది అనేది పరిశీలిస్తాం. వీటికి కీన్స్ చక్కగా రెండు పేరు పెట్టాడు. ఏమిటవి? ఒకటి సమిష్టి, సమిష్టి సప్లై. సమిష్టి సప్లై, సమిష్టి అంటే కలిసి అని కదా. సమిష్టిగా ఉండడం అంటే ఏంటి? కలిసి ఉండడం. నాలుగు రంగాల నుంచి వచ్చే సప్లై సమిష్టి సప్లై. దీన్నే ఇంగ్లీష్లో ఏమనిపిస్తున్నాం? యాగ్రిగేట్ సప్లై. ఏమంటామండి? యాగ్రిగేట్ సప్లై అంటాం. అలాగే నాలుగు రంగాల నుంచి వచ్చే డిమాండ్ ఏమనిపిస్తాం? యాగ్రిగేట్ డిమాండ్ అంటాం. అంటే ఏంటి? సమిష్టి సమిష్టి చెప్పండి డిమాండ్. సమిష్టి డిమాండ్ అంటే యాగ్రిగేట్ డిమాండ్. ఇది మ్యాక్రో ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్రో అంటే సమిష్టి అండి, మొత్తాలని చెప్పాను కదా. ఈ నాలుగు రంగాలకు సంబంధించిన మొత్తం, ఈ నాలుగు రంగాలకు సంబంధించిన సమిష్టి డిమాండ్ అంటే కలిపి చేస్తాం, కలిపి చూస్తాం, విడివిడిగా చూడాలి. ఈ నాలుగు రంగాలకు సంబంధించి డిమాండ్ సప్లై ఎక్కడైతే సమానం అవుతాయో, సమిష్టి డిమాండ్ ప్లస్ సమిష్టి సప్లై ఎక్కడ ఈ రెండు కట్టించుకుని ఎక్కడైతే వీరికి సమానంగా ఉంటాయో దాన్నే టీమ్స్ ఏమనిపిస్తాడంటే, ఏమని చెప్పారండి? సార్థకమైన సార్థకమైన డిమాండ్. ఏమనిపిస్తాం? సార్థకమైన డిమాండ్. సార్థకమైన దీన్ని ఇంగ్లీష్లో ఎఫెక్టివ్ డిమాండ్. ఏమంటాం? ఎఫెక్టివ్ డిమాండ్. ఎఫెక్టివ్ డిమాండ్. ఎఫెక్టివ్ అనే పదం ఎంత బాగా ఉపయోగించడం చూడండి. కీన్స్ సార్థకమైన, మన పెద్దవాళ్ళు ఏమంటుంటారు? నీ జీవితాన్ని సార్థకం చేసుకోరా అంటారు. లేదా ఒక పెద్ద ఆయన ఉన్నారు, భాస్కరుడు ఉన్నాడు, ఆయన ఎన్నో వేల పాటలు పాడి ఎంతోమందిని ఆదరించి ఆయన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. అలాగే ఒక మహానటుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి ఈనాటికి ప్రజలందరూ హృదయాల్లో ఉండి ఆయన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. అంటే సార్థకం చేసుకోవడం అంటే ఏంటి అంటే ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక ఎఫెక్టివ్నెస్. అలాగే ఇక్కడ డిమాండ్ కూడా సార్థకమైన డిమాండ్, అంటే వేస్టేజ్ కాకుండా ఒక సార్థకమైన డిమాండ్. అంటే డిమాండ్ ఎక్కువగా ఉండకూడదు, డిమాండ్ తక్కువగా ఉండకూడదు. లేదా డిమాండ్ ఎక్కువైపోయి సప్లై తక్కువగా ఉండకూడదు, సప్లై ఎక్కువైపోయి డిమాండ్ తక్కువగా ఉండకూడదు. రెండు సమానంగా ఉంటే దాన్ని ఏమనిపిస్తాం? ఎంత మంచి పదమో చూడండి. దీన్నే ఈడీ అంటాం. ఈడీ అంటే ఈడీ అని గుర్తుపెట్టుకోండి, మీకు పరీక్షలు బాగా గుర్తొస్తుంది. ఈడీ అంటే ఏంటండి? సార్థకమైన డిమాండ్. ఇప్పుడు ఓవరాల్గా అంటే దీనికి సంబంధించి నిర్వచనం కూడా ఉన్నాయి. సెఫీరో ఒకటో, అలాగే కీన్స్, అదేవిధంగా ఒకటి చెప్పాను ఏంటది, ఇంకొక ఆయన ఎవరు ఫస్ట్ బౌల్డింగ్ సార్, బౌల్డింగ్, బౌల్డింగ్ నిర్వచనాలు ఉన్నాయి. వీళ్ళందరూ టోటల్గా ఈ నిర్వచనంలో చెప్పింది ఏంటి అంటే మొత్తాల గురించి పరిశీలించేదే దేశంలో మొత్తం వనరులను పరిశీలించేది స్థూల. ఇలాగా ఎవరు చెప్పిన నిర్వచనంలో మొత్తాలు టోటల్స్ దాన్ని